టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కోసం క్యాడర్ తరలి వస్తోంది. జిల్లాల నుంచి అన్ని దారులు కొంగరకలాన్ వైపే వస్తూ ఉన్నాయి. సూర్యాపేట మీదుగా ట్రాక్టర్లలో రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సభకు తరలి వస్తున్నారు. ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ది కార్యక్రమాలను సభలో వివరిస్తామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. టీఆర్ఎస్ సభ మీద ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదంటున్న జగదీష్ రెడ్డితో శేఖర్ ఫేస్ టు ఫేస్. జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున ర్యాలీగా పోతున్నారు కదా, ఎలా ఎలా వెళ్తుంది ర్యాలీ? ప్రజల్లో ఉత్సాహం చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రత్యేకించి ఈ 4 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వ్యవసాయం పట్ల తీసుకున్న చర్యలు ఏదైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతాంగంలో ఆ ఉత్సాహం స్పష్టంగా కనబడుతూ ఉంది. అందుకే 3-4 రోజుల ముందు నుంచే ట్రాక్టర్లలో కూడా బయలుదేరి పెద్ద ఎత్తున, ఎంత ఇబ్బంది అయినప్పటికీ, ట్రాక్టర్లు కూర్చోవడం కష్టమైనప్పటికీ కూడా రైతాంగం ఆ కష్టానికి సిద్దమై కదులుతున్నారనంటే, రైతుల్లో ఉన్న ఉత్సాహం, ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూస్తే మాకు కూడా భవిష్యత్తు పట్ల ఇంకా ఎక్కువ నమ్మకం పెరుగుతూ ఉంది. మాకు కూడా ఇంకా పని ఎక్కువ సేపు చేయాలన్న ఉత్సాహం కూడా కలుగుతూ ఉంది. ఈ జాతీయ రహదారి మీద చూస్తే కోలాహలంగా కనిపిస్తుంది, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కనిపిస్తుంది. ప్రతిపక్షాలు మాత్రమే ఇది ప్రగతి నివేదిక నివేదన సభ కాదు, ప్రజల ఆవేదన సభ అని చెప్పేసి ఆరోపిస్తారు. దీనికి మీరు కామెంట్ ఏంటి? మేము హైవే మీద ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగనివ్వడం లేదండి, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చున్నాం. మా వాహన శ్రేణి అంతా కూడా ఒకటే లైన్లో వెళ్తుంది, ఇంకా మిగతా 2 లైన్లు కూడా ట్రాఫిక్ ఫ్రీగా వదలాలని చెప్పినా, ఆ పద్ధతిలోనే కదులుతా ఉంది. ఇది 1-2 నిమిషాలు తప్ప, మామూలుగా సాధారణంగా జరిగే ట్రాఫిక్ ఆగడం తప్ప మేము ఆపడం అనేది జరగడం లేదు. ప్రత్యేకించి ప్రతిపక్షాలకు సంబంధించి అంటారా, ఈ సభ మేము డిక్లేర్ చేసిన మరుక్షణం నుంచే వారి గుబులు మొదలైంది. మా సభకు మేము చేసిన ప్రచారం కంటే ఎక్కువ వాళ్ళు ప్రచారం చేయడం మొదలు పెట్టినారు. వాస్తవానికి ఒక రాజకీయ పార్టీగా సభ పెట్టుకునే హక్కు వాళ్ళకి ఎంత ఉందో మాకు అంతే ఉంది. నిన్నగాక మొన్ననే వారు కూడా ఒక సభ పెట్టుకున్నారు, వారి సభ గురించి మేము ఎక్కడే మాట్లాడలేదు. సభ తర్వాత వారు మాట్లాడిన అంశాల మీద మేము స్పందించడం, మా సభ తర్వాత కూడా మేము మాట్లాడే అంశాల మీద వారు స్పందించుకోవచ్చు. కానీ సభ జరిగే విధానం పైన, సభకు వచ్చే ప్రజలపైన, సభ నిర్వహిస్తున్న పార్టీ పైన ముందే ఆరోపణలు చేయడం అనేది ఇది తెలివితో కొత్తనం, గతంలో ఇప్పుడు ఎప్పుడు కూడా జరిగింది కాదు. వాళ్ళ నాయకత్వ లక్షణాల లోపానికి నిదర్శనం ఇది. మరి నాయకత్వ లక్షణం లేకపోవడం వల్ల వస్తున్న లక్షణం వృధా చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ. ప్రజలు ఎవరి వాళ్ళు పెట్టుకుని వస్తూ ఉన్నారు, దానికి తప్పేముంది? ఒక రాజకీయ పార్టీ సభను నిర్వహించేటప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వారు సొంతంగా వారి ధనం పెట్టుకుని పోతారు, తప్పేముంది? మరి దాని దుర్వినియోగం ఏముంది? ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవాలంటే తప్పకుండా ఖర్చు అవుతుంది. జానరెడ్డి గారు నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ పోవాలన్నా ఖర్చు అవుతుంది, ఉత్తమకుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ నుంచి హైదరాబాద్ పోవాలన్నా ఖర్చు అవుతుంది. ఖర్చు కాకుండా ముందడుగు కదలలేరు కదా, దానికి దుర్వినియోగం ఏముంది, సద్వినియోగం ఏముంది? మీటింగ్ సభకు పోవాలి, సభకు ఖర్చు అవుతుంది. కొంగరకలాన్ సభకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా ఇటువైపు చూస్తున్నారు. ఇక్కడ కీలకమైన నిర్ణయాలు ఉంటాయి, ఇక అసెంబ్లీని కూడా రద్దు చేసి మళ్ళీ ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళే ఆలోచన కూడా ఉందని, అంటే కేసీఆర్కి ఆప్తుడిగా దగ్గరగా మీరు దీనిపై ఎట్లా స్పందిస్తారు? మేము చాలా స్పష్టంగా చెప్పినామండి, సభ టైటిల్లోనే ప్రగతి నివేదన సభ అని. ఈ 4 సంవత్సరాల ప్రగతిని ప్రజలకు నివేదిస్తారు మా అధ్యక్షుల వారు. అదే సందర్భంలో గతాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తారు. ఇంకొక అసలైన విషయం, ఒక రాజకీయ పార్టీగా ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించుకున్నప్పుడు, లక్షలాది మందిగా ప్రజలు ఒకచోట జమ గుమిగూడినప్పుడు భవిష్యత్తు పట్ల కూడా వారికి ఒక ఆలోచన ఇస్తారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రగతి పట్ల ఈ 4 ఏళ్లలో చేసింది ఏంటి, ఇంకా భవిష్యత్తులో ఏమనుకుంటుందనే విషయాన్ని కూడా చెప్తారు. ఈ 4 సంవత్సరాల కాలంలో తెలంగాణ బంగారు తెలంగాణ ప్రగతి బాటలకు పునాదులు వేసినాం, తప్పకుండా మిగతాది కూడా ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగతా ఈ సమాజాన్ని గొప్ప సమాజంగా నిర్మాణం చేయడానికి మా పార్టీకి ఉన్న ప్రణాళిక ఏందో కూడా ఈ సభ ద్వారా చెప్పబోతాం. దాదాపు ఈ జాతీయ రహదారిగా వచ్చి అటు ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, అటు వరంగల్ జిల్లా, ఈ మన 2 అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి 2 ప్రధాన జాతీయ రహదారులు ఉన్నాయి, 3 జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ వెహికల్స్ కు ఎక్కడ పార్కింగ్ ఇచ్చారు, ఎలాంటి వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చారు మీరు? విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద వచ్చే వాహన శ్రేణి మొత్తానికి కూడా చౌటుప్పలు దాటగానే ఎడమ చేయి వైపు తుఫరంపేట నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులు అక్కడ మార్గం చూపిస్తారు, వారు చూపించిన ప్రకారమే తప్పకుండా అందరం కూడా వెళ్లాల్సి ఉంటుంది. సభకు వెళ్లే వాళ్ళం ఇబ్రహీంపట్నం మీదుగా కొంగరకలాన్ చేరుకునే అవకాశం ఉంది. జాతీయ రహదారి కంటే కూడా ఈ దారి, ఈ మార్గం ఇంకా దగ్గర మార్గం, దీని దూరం కూడా పెరగడం లేదు, ఇది దగ్గరగా ఉంటుంది. పైగా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా ఉంటుంది. రింగ్ రోడ్ పైన మిగతా కరీంనగర్ వరంగల్ రోడ్ల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరం ఒకే చోట ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ వారితో చర్చించి పోలీసు వారిని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి విజయవాడ హైవే మీద వచ్చే మొత్తం వాహనాలు కూడా పోలీసు వారు సూచించిన పద్ధతుల్లో చౌటుప్పలు దాటగానే ఏడం చివరికి వెళ్లి సభకు చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాహనం నడిపే వాళ్ళకు, డ్రైవర్లకు కానీ, అందులో ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ,
ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. వాహనాన్ని తోలేటప్పుడు అతివేగం కూడా పనికిరాదు. ముందు వెళ్లే వాళ్ళని దాటి వెళ్లాలన్న తాపత్రయం కూడా సరైనది కాదు. ఆ ప్రయత్నం చేయవద్దు దయచేసి. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితులలో మనం ఒకటే లేన్ లో వెళ్లాలి, రెండవ లేన్ తప్పకుండా అత్యవసర వాహనాలు గాని సాధారణంగా రోజు రోడ్డు మీద వెళ్లే ప్రజలకు కానీ అవకాశం ఇవ్వాలి. ప్రత్యేకించి అంబులెన్సులు గాని 104, 108 ఇతర వాహనాలు గాని వచ్చినప్పుడు ఒక సెకండ్ కూడా వాహనాన్ని ఆగటానికి అవకాశం కల్పించొద్దు, ఆగే పరిస్థితి కల్పించొద్దు. వెంటనే వాటికి దారిచ్చి వారందరూ కూడా పంపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సభ ఏదైతే ఉందో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి మంత్రి జగదీశ్వర రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సభ తర్వాత అనంతరం ఇది కాంగ్రెస్ నాయకులు ఓదార్పు సభలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకేముండదు అని చెప్పేసి కొట్టిపడిస్తున్నారు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.